హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా 2వ విడత 2022కి సంబంధించి మరోసారి రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయబోతున్నారు. ఈ రైతు భరోసాకు సంబంధించి అర్హుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే రైతు భరోసా 2వ విడత కింద 2000 రూపాయలను ఎప్పుడు జమ చేస్తామనేది కూడా ప్రభుత్వం అయితే స్పష్టతనిచ్చింది, అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేసింది. విత్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియో అయితే నేను చూపించడం జరుగుతుంది. దయచేసి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అలాగే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు మన ఛానల్లో గంట పైన నొక్కాలి. గంట పైన నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే రైతు భరోసా కింద ఈ నెలలో మనకు రైతు భరోసా 2వ విడత 2000 రూపాయలు జమ కాబోతున్నాయి. మన గతంలో చూసుకుంటే మనకు మే నెలలో రైతు భరోసా కింద మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతు ఖాతాకు కూడా 5500 రూపాయలను కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలు ఇస్తుంది కాబట్టి ఇక 2000 రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు. ఆ 2000 రూపాయలు జమ చేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జత కట్టనుందన్నమాట. సెప్టెంబర్ 25 నుంచి మనకు అంటే ఈ నెల 25వ తారీఖున మనకు పిఎం కిసాన్ 2000 రూపాయలు, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 4000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా కింద 2000 అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతులకు అయితే జమ చేస్తారు. ఇది రైతు భరోసాకు సంబంధించి ఫైనల్ రేటు. సెప్టెంబర్ 25 నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.